మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించువాడు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమముగా పూజింపవలసిన వాడు. విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడు. అన్ని ప్రాంతాలలో అన్ని ఆచారాలలో వినాయకుడి ప్రార్థన పూజ ఒకటే. వినాయకుడు శివపార్వతుల పెద్ద కొడుకు. వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్తూ ఉంటారు. వినాయకుడు తన భక్తుల జీవితాలలో ఆటంకాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మంచి మార్గం చూపిస్తాడని భక్తుల నమ్మకం. విజ్ఞానాలను తొలగించేవాడుగా వినాయకుడిని చెప్తూ ఉంటారు. అందుకే చాలామంది ఏ పని ప్రారంభించడానికైనా ముందుగా వినాయకుడిని స్మరిస్తూ ఉంటారు. అలాగే ఏ దేవతా మూర్తికి పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేశాక వారిని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఉన్న పూజా మందిరాలలో వినాయకుడి చిత్రపటం లేదా వినాయకుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. మీరు వినాయకుడి చిత్రపటాన్ని కాస్త పరిశీలిస్తే ఒక్కో ఫోటోలో తొండం కుడివైపుగా ఉంటే మరొక ఫోటోలో తొండం ఎడమవైపుగా ఉంటుంది. ఇంతకీ పూజా మందిరంలో ఎలాంటి వినాయకుడి చిత్రపటం పెట్టుకోవాలి, ఏ విగ్రహం పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాల గురించి ఈ వీడియోలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో వినాయకుడి విగ్రహాలకు ఉత్తర భారతదేశంలో వినాయకుడి యొక్క విగ్రహాలకు చాలా తేడా ఉంటుంది. వినాయకుడికి తొండం ముఖ్యం, ఎందుకంటే వినాయకుడి తొండం సృష్టి స్థితులకు కారణమవుతుంది. స్వామివారికి కుడివైపు అభయహస్తం ఉంటుంది. అంటే మీరు ఇంట్లో పూజ చేసే వినాయకుడి తొండం కుడివైపుగా ఉంటే మీకు మోక్షంతో పాటు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అంటే మీ జీవితంలో మీకు కావాల్సింది దానికన్నా మీ ఆత్మ జీవాత్మలో కలిసిపోతుంది, మోక్షం వర్తిస్తుంది. అందువలన ఎవరైతే మోక్షం కావాలి, ఆ వినాయకుడిలో ఐక్యం కావాలని అనుకుంటారో వారు తొండం కుడివైపు ఉన్న ఫోటో పెట్టుకోవాలి. గణపతికి ఎడమవైపు మోదకం లేదా లడ్డూలు మరియు పువ్వులు ఉంటాయి. అంటే అది మానవులు జీవిస్తున్న జీవితానికి కావలసిన ధనం, ఐశ్వర్యం, అదృష్టం మరియు అఖండమైన ధనలాభం. ఇంకా ఎడమవైపు తొండం ఉంటే అది కార్యసిద్ధిని కూడా సూచిస్తుంది. అందుకే ధనం, ఐశ్వర్యం కావాలి అనుకునే వాళ్ళు ఎడమవైపు తొండం ఉన్న ఫోటో పెట్టుకోవాలి మీ పూజా మందిరంలో. మోక్షం మరియు ధనం రెండూ కావాలంటే తొండం నిలువుగా పైకి చుట్టి ఉన్న గణపతి ఫోటో పెట్టుకోవాలి మీ పూజా మందిరంలో. మరి తెలుసుకున్నారు కదా ఏ వైపు తొండం ఉన్న ఫోటో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో? మరి మీకు ఏం కావాలో మీరే తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.